బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. పూర్తి అప్డేట్స్ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, పేర దగ్గ నీచే అప్పుడు పాగల అది మాట్లాడుతూ డ్రైవర్ కోవడం చేసింది మరింత స్ట్రాంగ్ గా అవి ప్రజల్లోకి వెళ్తామన్న అంశాన్ని కూడా కవిత కాసే మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని చెప్పింది. ప్రధానంగా అందులో భాగంగానే కావాలని కేసులు ఏ విధంగా ఉరికించారని చెప్పారు. సుదీర్ఘంగా 5.5 నెలల పాటు కూడా జైల్లో ఉన్నాను అనే అంశాన్ని కూడా చెప్పింది. కావాలనే కేసులు చెప్పి మరి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేశారన్న అంశాన్ని కూడా చెప్పింది. బెయిల్ పైన సుప్రీంకోర్టు బెయిల్ పైన విడుదలైంది. నేరుగా బీఆర్ఎస్ కార్యాలయంకి వచ్చి రాత్రంతా ఇక్కడే బస చేసి ఇక్కడే ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా నిన్న రాత్రంతా కూడా సమావేశమయ్యారు. కవితను ఏ రకంగా ఇబ్బంది గురి చేశారు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దర్యాప్తు సంస్థల పేరిట ఏ విధంగా ఆందోళన గురి చేశారన్న అంశాన్ని కూడా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. వారంతా కూడా నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు మాజీ మంత్రులతోనే బీఆర్ఎస్ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జైల్లో ఎదురైన పరిణామాలు అన్ని అంశాలపైన చర్చించారు. అయితే కాసేపటి క్రితమే కవిత నేరుగా కేటీఆర్ అదేవిధంగా భర్త అనిల్తో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. మరి కాసేపట్లో హైదరాబాద్కు కవిత బయలుదేరబోతున్నారు. మొత్తానికి హైదరాబాద్ వేదికగా కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో కవిత మాట్లాడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా కవితను నిన్న తిహార్ జైలు ముందు కవితకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పరిణామాలు అంతా కూడా చూసాము. అయితే కాసేపటి క్రితమే కవిత బయటికి వెళ్తూ మీడియా ప్రతినిధులు దాదాపు ఇన్ని రోజులు జైల్లో ఉన్న ఎలా అనిపించింది అనే అంశంలో ఎత్తినప్పుడు కావాలని ఒక కేసులు పెట్టి ఆ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ సుప్రీంకోర్టు కొంత ఆమెకు బెయిల్ మంజూరు చేయడము, కింది కోర్టుల పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల కూడా కవిత కొంత సంతోషం అయితే వ్యక్తం చేసింది. రైట్.